ఈ రోజు ఎవరెవరితో మీటింగ్ అయ్యారు? రానున్న రోజుల్లో ఏ జిల్లా వాళ్ళతో మీటింగ్ ఉంటుంది? ఈ రోజు నల్గొండ జిల్లా వాళ్ళతో కలవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలను, వాళ్ళ సూచనలు, వాళ్ళిచ్చే ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని అన్నీ వినడానికి, అర్థం చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. కానీ క్లియర్లీ దిస్ ఫెసిలిటీ ఈజ్ నాట్ ఇనఫ్ అనేది మనకు అర్థమైంది. మిగతా జిల్లాల్లో కూడా, మిగతా జిల్లాల వాళ్ళతో కూడా కలవాలి కనుక మేబీ ఈసారి ఆ జిల్లాలకే వెళ్తామేమో. But we'll see how it goes. Party ఎప్పుడు పెట్టబోతున్నారు మేడం? Party ఎప్పుడు పెట్టబోతున్నారు? Party పెట్టబోతున్నారని మీరు డిసైడ్ అయిపోయారా? అందుకోసం ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి? రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి. కొత్త పార్టీ అంటే పాత ఎస్ఆర్సీనే కంటిన్యూ అవుతుందా రాష్ట్రంలో, లేదంటే కొత్త పార్టీ ఏర్పడదా మీ ఆధ్వర్యం? తెలియదు, చూద్దాం. రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజన్న రాజ్యం అవసరమని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడే అవసరం అని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉంది? రైతులు సంతోషంగా ఉన్నారా? విద్యార్థులు అందరూ ఉచితంగా చదువుకోవాలి. ముఖ్య అజెండా రాజన్న రాజ్యం తేవాలి అని నాకు కోరిక ఉంది. అది ఏ విధంగా తేవాలి, ఎట్లా ఎప్పుడు చేయాలి, ఇవన్నీ డిసిషన్స్ రావడానికే ఈ రోజు లాంటి సమావేశాలు ప్రతి జిల్లా వాళ్ళతో పెట్టడం జరుగుతుంది. వారానికి రెండో లేకపోతే వారానికి కనీసం ఒకటో. నల్గొండ వాళ్ళు చాలా పాజిటివ్ గా ఉన్నారు, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. రాజన్న రాజ్యం తప్పకుండా తేవాల్సిన అవసరం ఉంది అంటున్నారు, అవకాశం కూడా ఉంది అంటున్నారు. సో చాలా పాజిటివ్ గా జరిగింది. రాజన్న రాజ్యం నాకు తేవాలని తెలంగాణలో కోరిక ఉంది. లేదని మీకు చెప్పాడా? మీరెందుకు అనుకుంటున్నారు లేదని? జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడ పుట్టిన అన్న, వయసులో నాకంటే పెద్దవాడు. ఆయన ఆశీస్సులు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. తెలంగాణ ప్రజలు హ్యాపీగా లేరా మేడం ఇప్పుడు ప్రెసెంట్ గా? మీరు చెప్పండి. మీరు కదా లేదు, నేను చెప్పను, మీరు చెప్పండి. మీకు ఇవాళ నల్గొండ ఫీడ్బ్యాక్ లో ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? ఒక రాత్రి ఒక కలగన్నాడు. ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే పేపర్లో హెడ్లైన్స్ రాసినాడు. ఇంకెక్కడైనా వచ్చిందా? మాకు కూడా తెలియనటువంటి ఇన్ఫర్మేషను ఆయన ఏదో ఊహాత్మకంగా చంద్రబాబు నాయుడికి ఆయనకి ఒక రకమైనటువంటి ఈక్వేషన్ ఉంది. ఎట్టంటే చంద్రబాబు నాయుడు కూడా గ్రాఫిక్స్ అన్ని బాగా చేస్తాడు. జర్మనీలో ఉండే, జపాన్లో ఉండేటి, అమెరికాలో ఉండే అన్ని బిల్డింగ్స్ తెచ్చి, ఆ బ్రిడ్జెస్ తెచ్చి అన్నిటిని కూడా ఇదే అమరావతి అంటాడు అనమాట. అదే రకంగా రాధాకృష్ణ గారు కూడా ఏదో ఊహించేస్తాడు నైట్.
షర్మిలమ్మ వచ్చేస్తుంది పార్టీ పెట్టేస్తుంది అని అనేసి దాన్ని పేపర్లో రాస్తాడు. దాన్ని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారు. అందరు మాట్లాడితే అర్థం కాల, ఏందో చెప్పండి. మీకు చెప్పిందా? ఎవరికి ఇచ్చినారు? ఎవరిచ్చారు? ఇచ్చారా? ఇచ్చారా? మీరు చూసారా? అది ఊరికే చెప్పడం కాదు, మీరేదన్నా చూసారా? మీకేదన్నా చెప్పారా? మీరు చెప్పకుండా ఊహాత్మకంగా మీరేదో ఊహించుకొని ఒక హైపోథెటికల్ క్వశ్చన్. వచ్చాడు ఆంధ్రజ్యోతి కృష్ణరా, అడుగు అడుగు అడుగు. అరే నువ్వు ఏదో హైపోథెటికల్ క్వశ్చన్ నన్ను అడిగి పార్టీ పెట్టరంటారా అని నన్ను అడిగితే నేనేమి రాధాకృష్ణ అడిగి చెప్తాడు పార్టీ పెడతారా లేదా అన్నటువంటిది. తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం మేము ప్రయత్నం చేస్తాను, నేను అన్ని జిల్లాలు తిరుగుతాను. ఎక్కడైనా అఫీషియల్ గా మేడం మేడం ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? ఎప్పుడు? చూపించండి చూపించండి. అది ఒకవేళ వచ్చింటే ఏదో ఆంధ్రజ్యోతిలో గ్రాఫిక్స్ లో ఏదో చేసి ఉంటారు డెఫినెట్ గా. నెక్స్ట్ ఇంకేముంది? అంతే కదా. బ్రేక్ డౌన్ గురించి ఒక మన వెంకటేష్ అడిగాడు. బ్రేక్ డౌన్ అంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అని అనేటటువంటి ఒక ఓల్డ్ వెహికల్, 1982లో కొన్నారు ఆ వెహికల్ని, అది నిజంగా బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇప్పటికి 2020 ఇది, 1982 నుంచి 2020 వరకు ఎన్ని సంవత్సరాలు? 38 ఏళ్ళు. మామూలుగా వెహికల్ మామూలుగా ఈ ఇప్పుడు ఎప్పుడైతే పార్టీ బ్రేక్ డౌన్ అయ్యి అందరూ వెళ్లిపోవడం స్టార్ట్ చేసి తను తన కొడుకు మాత్రం మిగిలేటటువంటి ఈ స్టేజ్ లో అతను ప్రతిరోజు బ్రేక్ డౌన్ బ్రేక్ డౌన్ బ్రేక్ డౌన్ అని అనుకుంటా నిమ్మగడ్డ ఆయన ఎవరైనా భానుమూర్తి నిమ్మగడ్డ భానుమూర్తి లాగానే చంద్రబాబు నాయుడు కూడా ఈ రకంగా బ్రేక్ డౌన్ బ్రేక్ డౌన్ అంట మతి భ్రమించినట్టు మాట్లాడుతున్నాడు. అంతకుమించి ఇంకేం లే. ఎక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అనేటటువంటిది లేదు. రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుంది. ప్రజల అవసరాలన్నింటినీ గుర్తించి ప్రజల అవసరాల మేరకు వారి అన్నిటి ప్రయోజనాలను కాపాడుతూ అందరూ సుఖశాంతులతో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో కావాల్సినవన్నింటినీ కూడా సమకూరుస్తుంది. అందరూ కూడా ఈరోజు సంతృప్తికరంగా ఉన్నారు, శాంతియుతంగా ఉంది రాష్ట్రం.